ఓకే క్యారీ ఆన్. హలో ఎవ్రీవన్, ఈరోజు మనము తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి బతుకమ్మ సంబరాల్లో చూసుకున్నట్లయితే ఈరోజు కార్మిక సంఘం అధ్యక్షులైనటువంటి ఉదయ భాస్కర్ సార్ తోటి మనం మాట్లాడదాం. నమస్తే. ఈరోజు మన బతుకమ్మ సంబరాలు దాంట్లో అంటే స్పెషల్గా ఈరోజు విద్యుత్ కార్మికులు తోటి 24 గంటలు ఉద్యోగ రీత్యా చాలా బిజీగా ఉన్నాయి కూడా. ఈరోజు చాలా ఇష్టంగా సంతోషంగా ఈ సంబరాలు జరుపుకుంటున్నారు. దీంట్లో మీ యొక్క మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? కేవలం మరి ఒక ఉద్యోగ బాధ్యతే కాకుండా బతుకమ్మ సంబరాలు జరుపుకోవడంలో కూడా మరి టీఆర్ఎస్ ఒక బాధ్యతగా మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం మేము ఘనంగా జరుపుకుంటున్న పండుగ ఇది. ఈ 9 రోజుల్లో భాగంగా ఒకరోజు మాత్రం తప్పకుండా టీఆర్ఎస్ సందర్భంలో ఎంతో ఘనంగా ఈ సంబరాలు జరుపుకుంటుంది. మహిళా ఉద్యోగులు, వారి పిల్లలు కుటుంబ సమేతంగా ఇచ్చేసి మరి ఈ ప్రోగ్రామ్ ని ఘనంగా సక్సెస్ చేస్తారు. మీరు చూస్తున్నారు, ఇప్పటిదాకా చూసారు మీరు. మేము మరి దీంట్లో కూడా స్పెషల్ ఎఫెక్టివ్ గా మరి డాండియా ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఇంకా మిగతా కల్చరల్ యాక్టివిటీస్ కానీ చూస్తున్నారు ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిని. వీటిలో ముఖ్యంగా ఈ బతుకమ్మ పేర్చిన విధానాన్ని కూడా మీరు గమనించుంటారు. వారికి కూడా మేము బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. ఒకటో బహుమతి, రెండో బహుమతి, మూడో బహుమతి, ఈ విధంగా 3 బహుమతులు సెలెక్టివ్ మెంబర్స్ కూడా మరి డివిజనల్ ఇంజనీర్ రూరల్ డివిజనల్ ఇంజనీర్ రాజేంద్ర రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా జనగమ డివిజనల్ ఇంజనీర్ రాంబాబు గారు, మరి మరొక డివిజనల్ ఇంజనీర్ మరి వెంకటస్వామి గారు, వివిధ సంఘాల నాయకులు మొగులయ్య గారు, శ్రీరామ్ గారు, సాయిని రవీంద్ర గారు, ఈ విధంగా వారిని మరి చర్చలుగా పెట్టడం జరిగింది. మరి వారి అధ్యయనంలో వారు సెలెక్ట్ చేశారు. బహుమతి ప్రధానం కూడా ఈ 3 ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ మరి మహిళా సోదరు మనకు ఒక ఎంకరేజింగ్ కోసం మరి ఈనాడు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం తరఫున మరి ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నారు. అదేవిధంగా సార్ మీరు చెప్పండి.